అనంతపురం రూరల్ మండలంలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైసీపీ కండవా కప్పుకుంటావా లేక కొడవలతో నరకమంటావా అంటూ అధికార పార్టీ నాయకుల నుంచి బెదిరింపుల పర్వం మొదలైంది. తాజాగా రుద్రంపేట పంచాయతీలో తెలుగుయూత నాయకుడు మురళీకృష్ణపై వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. ఈ సంఘటనలో వైసీపీ నాయకుడు నరేంద్రరెడ్డి అతని అనుచరులపై బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా నిన్నటి రోజు రాత్రి వైసీపీ నాయకుడు నరేంద్రరెడ్డి తన అనుచరులతో రుద్రంపేటలోని తెలుగుయూత నాయకుడు మురళీకృష్ణ ఇంటికి వెళ్లినట్లు బాధితుడు వాపోయాడు. వైసీపీలో చేరాలని లేని పక్షంలో విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారని బాధితులు వాపోయారు. వైసీపీ నాయకులు దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ నాయకుడు మురళీకృష్ణను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు లింగారెడ్డి, బంగినాగ, బోయ మణిరవిలు ఆసుపత్రికి వెళ్లి మురళీకృష్ణను పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రుద్రంపేట పంచాయతీలో వైసీపీ నాయకులు నరేంద్రరెడ్డి, ఆయన అనుచరులు రహమతుల్లా, సునీల్ అరాచకాలు రోజురోజుకి అధికమవుతున్నాయన్నారు. నరేంద్రరెడ్డి లాంటి సైకోలను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి పెంచి పోషిస్తున్నాడని ఆరోపించారు. నరేంద్రరెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. నిన్నటి దినమున మా కార్యకర్తటువంటి మురళీకృష్ణ మీద దాడి చేయడం జరిగింది. అధికారపడేటువంటి వైసీపీ పార్టీ, ఈ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి ఓన్లీ వాళ్ళకి అనుచరులు ఉండకూడదు, కార్యకర్త ఉండకూడదు ఒకే విధంగా పోతున్నారు. మన ఎన్నికలు చూస్తే ఒక ఏకపక్షంగా అధికార పార్టీ నాయకులు కాకుండా అధికారులు కూడా ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ మురళీకృష్ణ తెలుగుదేశం పార్టీ చురుకైన కార్యకర్త. అతన్ని గత సంవత్సరం నుంచి నువ్వు మా వైసీపీ పార్టీలోకి వస్తావా లేదంటే ఊరికి వెళ్ళిపోతావా లేదంటే నీ చంపుతామని బెదిరించబడి వస్తున్నారు. ఈ విషయం పలు సందర్భాల్లో కూడా మేము అధికారులకు తెలియజేయడం జరిగింది. కానీ ఈ అధికారులు అధికార పక్షంగా న్యాయము, ప్రతిపక్ష ఒక న్యాయంగా తెలియజేస్తున్నారు. దాడి జరిగింటే ఇంతవరకు ఈ పోలీస్ యంత్రాంగం ఏది ఉందో, కొంతమంది అధికారులు ఏమున్నారో, ఇది తప్పు జరిగింది, తప్పులు పెడితే అధికారం మాకు గాయం జరిగి రక్తగాయాలు జరిగి హాస్పిటల్ తలపడినాడు. అటు వాడు వదిలేసి నీ తప్పు నీది ఉంది, చర్య మీ విధంగా చేసుకుంటామని చెప్పి పరోక్షంగా కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది. అంటే కేసు మేము పెట్టము, మీ సావు మీ చేరండి, మీకు మేము అన్ను ఉండము, మేము అధికార పార్టీకి పనిచేస్తాము అనే రకంగా చేస్తున్నారు. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి నరేంద్రరెడ్డి అని చెప్తున్నారు, నరేంద్రరెడ్డి అనే వైసీపీ నాయకుడు యొక్క ముఖ్య అనుచరులు కొంతమంది దాడి చేయడం జరిగింది. ఇంతవరకు కూడా వాళ్ళ మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడము ఒక కారణమైతే, మా వాళ్ళ మీద వరకు వచ్చి ఏం జరిగిందని ఎంక్వైరీ చేయడం కూడా ఒక కారణం. ఇది చూస్తామంటే మేము ఓన్లీ మేము దాడి చేయడానికే ఉన్నాము, ఈ పార్టీ వచ్చింది, మేము ఒక వైసీపీ పార్టీ ఉండాలా, ప్రతిపక్ష పార్టీ ఉండకూడదనే ఉద్దేశంతో ముందుకు వెళ్తాను. ఈ పార్టీకి రాబోయే దగ్గర రోజు ఉన్నాయి, మా సహనాన్ని కానీ మా ఓర్పును కానీ పరీక్షించకండి. దాడికి ప్రతిదాడి కూడా చేయగలం, మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మా పార్టీ కమిషనర్ పార్టీ మేము కూడా ప్రజల్లో ఉన్నాం. ఎందుకంటే అనంతపురం టౌన్ అనేది ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు జనాలు. అందుకే చెప్తున్నాము, దయచేసి ఇప్పటికన్నా ఈ అధినాయకులను గమనించి ఇటువంటి దాడులను ఖండించి ఇటువంటి దాడులు చేయకుండా వాళ్ళు కూడా బాధ్యత ఉందని చెప్పడం జరిగింది. మొన్నటి దినం తెలుగుయూత నాయకులు మురళీకృష్ణపై దాడి చేయడం జరిగింది. వైఎస్ఆర్ కార్యకర్తలు ఎందుకు దాడి చేశారంటే, గత 15 రోజుల నుంచి రుద్రంపేట పంచాయతీ తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేయాలి, ఖాళీ చేయాలని కొంతమంది నాయకులని భయపెట్టి డబ్బు ఆశ చూపి వేరే విధంగా కేసులకి లొంగ తీసుకొని కొంతమంది నాయకులను చేర్చుకోవడం జరిగింది. కానీ మా మురళీకృష్ణ తెలుగుదేశం నాయకులు మన వార్డు మెంబర్గా కూడా పోటీ చేశాడు, అప్పటికీ భయపెట్టారు, కానీ లొంగలేదు. కానీ ఇట్లాంటి పరిస్థితిని చూసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల్ని బహిష్కరించినా కూడా కానీ తెలుగుదేశం పార్టీకి అనేవాడు నాయకుడు ఉండకూడదనే ఒక ధోరణితో ఈ రాక్షస ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజన్న రాజ్యం తెస్తానని చెప్పి రాజారెడ్డి రాజ్యం తెచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడే కానీ ఎక్కడే కానీ కనపడకూడదు అనే ధోరణితో ఈరోజు తెలుగుత నాయకుడు, చురుకైన నాయకుడు, యువకుడు ఈరోజు చాలా సమస్యలపై పోరాటం చేశాడు. ప్రశాంత వాతావరణం గత 5 ఏళ్లలో నెలకొల్పాం, కానీ రాజారెడ్డి రాజ్యాంగం వచ్చిన తర్వాత అలాంటి యువకుల్ని ఈరోజు బయటికి రానికుండా చేసి కొడవళ్లతో మళ్ళీ రక్తం పారే ధోరణిగా ఈరోజు ప్రోత్సహిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.